రోగులను చూస్తే భయపడి వారిని ఆమడ దూరంలో ఉంచే ఈ రోజుల్లో కరోనా రోగులకు అక్కున చేర్చుకుని వారికి చికిత్స కోసం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నుంచి నగరంలో ఆసుపత్రులకు తన సొంత వాహనంలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు ఓ మనసున్న దాత. విశాఖపట్నం జిల్లా చింతగట్ల గ్రామానికి చెందిన రాష్ట్ర ఐఆర్ఆక కార్పొరేషన్ డైరెక్టర్ పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు గణిశెట్టి కనకరాజు కరోనా రోగుల పట్ల గత కొంతకాలంగా కరుణ చూపిస్తున్నారు. కరోనా బారిన పడి వాళ్లను ఆసుపత్రికి చేర్చడానికి సొంత బంధువులు భయపడుతుండటంతో కనకరాజు ఈ విషయం తెలుసుకుని కరోనా రోగులను తన కారులో నగరానికి తీసుకెళ్లి ఆసుపత్రిలో చేరుస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా రోగులు ఆసుపత్రికి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటే తనను సంప్రదించాలని కనకరాజు ప్రజలకు తెలియజేశారు. కరోనా వచ్చి ఎంతో మంది పేద ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఒక్కోసారి 108 వాహనం అందుబాటులో లేక చికిత్స కొరకు హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు చూసి నేను భగవంతుడికి ఈ జన్మకి ఏదో ఒక సాయం చేయాలనుకునేతో ఎవరైతే వాహనాలు లేక హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో అటువంటి కరోనా బాధితులందరినీ కూడా హాస్పిటల్కి చేర్చాలనే ఒక ఉద్దేశంతో నా సొంత కారులో సుమారు 5 రోజుల నుంచి మరి కరోనా పేషెంట్లు తీసుకురావడం జరుగుతుందండి. ఈరోజు కూడా ఇప్పులవాడపల్లి గ్రామం చెందినటువంటి గొంప అప్పలరాజు అనే వ్యక్తిని హాస్పిటల్కి తీసుకొచ్చి చేర్చానండి. మరి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే మీకు వాహనం లేనట్లయితే వెంటనే నా యొక్క ఫోన్ నెంబర్ 9848391924 ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వెంటనే నేను వచ్చి మిమ్మల్ని మీరు కోరుకున్నటువంటి హాస్పిటల్కి చేస్తానని తెలియపరచుకుంటున్నానండి. అదేవిధంగా డిశ్చార్జ్ అయినప్పుడు కూడా మీకు ఎటువంటి వాహనాలు లేకపోయినట్లయితే నాకు ఫోన్ చేయండి, వెంటనే నేను వచ్చి మిమ్మల్ని మీ యొక్క ఇంటికి చేస్తానని తెలియపరచుకుంటూ ఈ యొక్క సేవల్ని పెంచుతూ మంద ప్రజలంతా కూడా అన్ని గ్రామ పంచాయతీల ప్రజలంతా కూడా వినియోగించుకుంటున్నారని తెలియపరచుకుంటూ జై జగన్ జై జై జగన్. చింతగట్ల గ్రామ పంచాయతీ వాస్తవ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు పిల్లప్పలరాజు. నేను కోవిడ్ బారిన పడి 10 రోజుల ముందు బాగా ఇబ్బంది పడ్డాను. కనకరాజు గారు మా సర్పంచ్ గారు దేవుళ్ళగా నన్ను ఆదుకొని తన సొంత ఖర్చులతో హాస్పిటల్కి తీసుకెళ్ళి నయం చేశారండి. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇప్పుడు మొత్తం కోవిడ్ తగ్గిపోయింది. అనవసరమైన అపోహలు భయాలతో నేను లేట్ చేశాను, అందుకనే నాకు కొంచెం ఇబ్బందిగా నా పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు నాకు మొత్తం ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాను. ఎటువంటి భయాలు లేకుండా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, ఇంటి దగ్గరే ఉంటే తగ్గిపోతుందనే అపోహలు మాత్రం అందరూ మానండి, విడనాడండి. మనకి ఏం కష్టం వచ్చినా ఆపదలో ఆదుకునే హస్తంగా కనకరాజు గారి నుంచి మీకు సహాయం వస్తే ఎటువంటి సంకోచం లేకుండా కనకరాజు గారికి ఇమీడియట్గా ఫోన్ కొట్టండి.